మంచి మాటలకు స్వాగతం అండి. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. అవకాశం అనేది వర్షం లాంటిది, అది కురిసినప్పుడే మనం తడవాలే తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. కాబట్టి చేయి జార్చుకోకండి. ఇతరుల గురించి మీకు చెప్పేవారు మీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. గుర్తుంచుకోండి, నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, అలాగే ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది, డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది, అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాలు నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఎంత విచిత్రమో కదా. గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అందుకే కోపం కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు, నీకు నచ్చింది చేయి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు, అలాగే ప్రశాంతంగా ఉండగలవు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే మీ మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికన్నా అబద్ధం చెప్పి ఆకట్టుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువ నమ్ముతుంది, వాళ్ళకే ఎక్కువ విలువనిస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ, ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలుపెట్టాలి. వీధి దీపాల్లాంటి వారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని మాత్రం కాంతిమయం చేస్తూ ఉంటారు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ సంతతికి మంచి జరుగుతుంది. ఇతరులు కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ సంతతికి చుట్టుకుంటుంది. గుర్తుంచుకోండి, లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి. నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు, ఆ ప్రయత్నించే విధానం. కాలం అనేది మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటారు. నిజమే కదా. జీవితం బాగుపడాలి అంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, లేదా ఇల్లు మార్చుకోమని, ఇలవేలుపును మార్చుకోమని చెబుతూ ఉంటారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. కనీసం మీరైనా గుర్తించండి, ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేయి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేనంత బాధలు కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారిలో బంధం ముఖ్యమని. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు.
ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరికోసం ఎక్కువగా ఆలోచించకు, అలసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరిని నుంచి ఏమి ఆశించకు, జీవితం బాగుంటుంది. మనసును బాధగా ఉంటే మనసులోని వారికి చెప్పుకోవచ్చు, కానీ ఆ మనసులో ఉండే వాళ్ళు బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు? మీరు తప్ప. అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి, లేదంటే నమ్మకంగానైనా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం మన కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు కూడా చెప్పలేరు. సమయం కన్నా మనుషుల మధ్య ఉన్నాం. అందరూ మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. అదే ఇప్పుడు లోకం యొక్క తీరు. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడడం కూడా అంతే తప్పు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకం మరొకరు ఉండరు. మనం ఎంత మంచి చేసినా, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అవుతాము. కాబట్టి ఇతరులను నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు మన జీవితాన్ని జీవించడమే మంచిది కాదంటారా? స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించండి. ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని కాదు. ఎవరి విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. విలువలేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో అర్థమవుతుంది. మనసులోని బాధ పోవడానికి ఏముంది, పని చేయకపోవచ్చు, కానీ మనసును నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు కాదంటారా? ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వు ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరు దగ్గరికి తీయరు. గుర్తుంచుకో, పెళ్ళి ఎంత ఘనంగా చేసుకున్నామనేది గొప్పతనం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అనేదే గొప్ప, నిజమైన గొప్పతనం. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నాం కదా అని ఎక్కువగా బాధపడితే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి. గుర్తుంచుకోండి, ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు, అవసరం తీరిపోయాక నువ్వు ఎంత అంటారు. నిజమే కదా? ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు, వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అందరితో కలిసి ఉండు, అందరిలా నవ్వుతూ ఉండు. అంతేకాని అందరిని అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి యొక్క ప్రేమ విషయం కంటే ప్రమాదకరం. గుర్తుంచుకో, అవసరం కోసం రెండు మెట్లు దిగినా తప్పులేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసం దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు. విజయమే సర్వం కాదు, అలాగే పరాజయం అంతం కాదు.
ఏది జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువిస్తున్నావని అర్థం. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎంత ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజ నిజానాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, మనలో చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు, కాదంటారా? బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నిడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, అదే తప్పుకుంటే రాయిలాగానే మిగిలిపోతావు. నిర్ణయం నీదే, జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులతో మీ సూక్తి నచ్చిందో కింద కామెంట్లో చెయ్యండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నచ్చితే మాత్రం మర్చిపోకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి. ఓకేనా ఫ్రెండ్స్?